పవర్ కట్ పవర్ కట్ అక్క చాలా సిలబస్ ప్రిపేర్ అవ్వాలి ఇంట్లో ఇన్వర్టర్ లేదా నేను ఇప్పుడే ఇక్కడే కరెంట్ ఇస్తా ఏం మాట్లాడుతున్నావ్ అక్క కరెంట్ నువ్వు ఇవ్వడం ఏంటి ఎలా हाय फ्रेंड्स वेलकम टू नीलू आर्ट्स इरदम चालक इपड़े रिसिद माटलाडता अदेंटंटे इटीवल कालंलो चाला मंदी इलेक्ट्रिक वेहिकल्स अयिते यूज चेस्ता उन्नारु सो इलेक्ट्रिक वेहिकल्स लो उन्नटुवंटि बैटरी तो मन इंट्लो इन्वर्टर गा कूडा यूज चेसुकोवच्चु अने विषयं मीलो एंत मंदिकि तेलुसु सो तेलिस्ते किंद कामेंट सेक्शन तेलियजेयंडि सो इलेक्ट्रिक वेहिकल तालूका बैटरी अनेदि बयटिकि तीयकुंडा वेहिकल के मन डैरेक्ट गा एक्कडैते चार्जिंग पेडतामो सो आ चार्जिंग साकेट नी यूज चेसुकोनि ओक इन्वर्टर नी अयिते డిజైన్ చేశారన్నమాట ఆ ఇన్వర్టర్ అనేది ప్రతి ఎలక్ట్రిక్ వెహికల్ లో కూడా యూస్ చేసుకోవచ్చు ఈవెన్ ఎలక్ట్రిక్ కార్స్ లో కూడా యూస్ చేసుకోవచ్చు మనం ఎక్కడైతే ఛార్జింగ్ పెడతామో ఆ సాకెట్ కి ఈ ఇన్వర్టర్ తాలూకా ప్లగ్ అయితే కనెక్ట్ చేస్తాం అన్నమాట అయితే మీకు ఒక డౌట్ రావచ్చు సో వారికి ఇచ్చినటువంటి ప్లగ్ ఏదైతే ఉంటదో అది ఒక రకమైనటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ కే పనికొస్తది కదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ చార్జింగ్ సాకెట్స్ అయితే ఉంటాయి కదా వాటికి తగ్గట్టు అడాప్టర్స్ కూడా వీలైతే ప్రొవైడ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్నటువంటి ఈప్లూటో 7G కి ప్లగ్ పాయింట్ అయితే ఒకలా ఉంటది తున్వాల్లో అలాగే ఈప్లూటో 7G లో కూడా 3 పిన్ సాకెట్ అయితే ఉంటదన్నమాట అలా కాకుండా వాలా ఏథర్ ఐక్యూబ్ ఇటువంటి వెహికల్స్ లో అయితే చార్జింగ్ సాకెట్ అయితే డిఫరెంట్ గా ఉంటది కాబట్టి ఇటువంటి అన్ని వెహికల్స్ కి సరిపడేటట్టు అడాప్టర్స్ కూడా వీలైతే ప్రొవైడ్ చేస్తారు ఏం లేదండి మన ఇంటి దగ్గర కరెంట్ పోయినప్పుడు లైట్లు వెలిగించుకోవడానికి ఫ్యాన్ తిప్పుకోవడానికి కరెంట్ లేనప్పుడు పనికొచ్చే విధంగా ఇన్వర్టర్ లేని వారికి ఇన్వర్టర్ ఉన్నా సరే బయట ఎక్కడైనా సరే చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేశారు అనుకోండి మీ ఇంటి దగ్గర సో అటువంటి సందర్భంలో కూడా మనం ఎలక్ట్రిక్ వెహికల్ నుంచి అయితే పవర్ లాగేసి మనం అయితే డైరెక్ట్ గా కరెంట్ ని అయితే వాడుకోవచ్చు అన్నమాట లైట్లు ఫ్యాన్లు లైట్లు వెలిగించుకోవచ్చు ఫ్యాన్లు అయితే తిప్పుకోవచ్చు సో ఈ డివైస్ కనెక్ట్ చేయడం చాలా సింపుల్ మన దగ్గర ఫ్లెక్స్ బాక్స్ ఉంటే ఆ ఫ్లెక్స్ బాక్స్ అయితే ఈ డివైస్ కి ప్లగ్ ఇన్ చేసేస్తాం ఈ డివైస్ తీసుకొచ్చి బండికి అయితే కనెక్ట్ చేసేస్తాం చేసిన తర్వాత ఆ లైట్లు ఫ్యాన్లు అయితే తిప్పుకోవచ్చు అన్నమాట సో కరెంట్ ఒక్కొక్కసారి పోయినటువంటి సందర్భంలో మనకు బాగా ఉపయోగపడుతుంది ఇది మన ఇంట్లో చాలా మంది ఇంట్లో ఇన్వర్టర్స్ అయితే ఉంటాయి ఇన్వర్టర్స్ లేని వారికి అయితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇన్వర్టర్స్ ఉన్న వారికి కూడా ఇన్వర్టర్స్ లో పవర్ కూడా అయిపోయిన తర్వాత అయితే ఈ విధమైనటువంటి డివైస్ ఉండడం వల్ల మనం అయితే పవర్ ని అయితే లాక్కోవచ్చు అన్నమాట మన ఎలక్ట్రిక్ వెహికల్ నుంచి సో వీడియోని అయితే చూడండి సో ఇక్కడ ఈ డాక్యుమెంటరీలో వీళ్ళు ఏ విధంగా ప్రెజెంట్ చేశారు అనేది చూడండి సో ఈ డాక్యుమెంటరీ అయితే నాకు బాగా నచ్చింది సో ఈ డివైస్ కనుక కావాలంటే కింద కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను మీరైతే వారిని సంప్రదించొచ్చు సో వీడియోని అయితే చివరి వరకు చూడండి థాంక్యూ पावर कट रास्ता है बड़ा साथ में हो जो भरोसा हे पूजा अज्जू एंटी प्रिपरेशन लेदा पावर कट अका चाला सिलबस प्रिपेर अव्वाली इंट्लो इन्वर्टर लेदा లేదక్కా డాడీ ఇన్కమ్ అంతా బండి పెట్రోల్ కి ఈఎంఐకి అయిపోతుందక్క ఇంకా ఇన్వర్టర్ కూడానా నేను ఇప్పుడే ఇక్కడే కరెంట్ ఇస్తా ఏం మాట్లాడుతున్నావ్ అక్క కరెంట్ నువ్వు ఇవ్వడం ఏంటి ఎలా చాలా బాగుంది అక్క జామ్స్ కదా బా చదువుకోండి నాన్నగారు స్వచ్ఛ భారత్ ఈ వెహికల్ కొన్నారు బండితో పాటు ఇన్వర్టర్ కూడా ఫ్రీగా ఇచ్చారు మరిన్ని వివరాలకు సంప్రదించండి న్యూ స్వచ్ఛ భారత్ ఈ వెహికల్స్ పూడుమర్క రోడ్ అనకాపల్లి ఓకే చూసారు ఫ్రెండ్స్ ఇన్వర్టర్ గా కరెంట్ బండిని ఏ విధంగా యూస్ చేయొచ్చు అనేది సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం థాంక్యూ